ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆరోగ్యకరమైన రెక్కల నిడలో ఈ దినమంతా ప్రభు మిమ్మల్ని దాచి కాపాడునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23:26 నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. చూడండి, మనం ఎన్నెన్నో ఆశించి కోరుకుంటూ ఉంటాం, అలాగే దేవుడు కూడా మన దగ్గర ఏమి ఆశించి కోరుకుంటున్నాడు అనంటే మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇది కాస్త మనకు ఆశ్చర్యకరమైన విషయమే, ఎందుకంటే లేఖనాల్లో మనం చదివితే ఓ ఆశ్చర్యకరమైన మాట మనం చదువుతామండి. ఆదికాండం 6:5 నరుడి హృదయము బాల్యము నుండి చెడ్డది అని వ్రాయబడి ఉంది. గమనించండి, బాల్యము నుండే చెడిపోయి, మరో మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని కూడా వాక్యంలో వ్రాయబడి ఉందండి. మరి ఘోరమైన వ్యాధి కలిగినది, బాల్యం నుండి చెడినది, ఇలాంటి హృదయాన్ని ఆయన ఎందుకు ఆశిస్తున్నాడు, ఎందుకు కోరుకుంటున్నాడు? మనం ఏదైనా కోరుకున్నప్పుడు శ్రేష్టమైన వాటిని కోరుకుంటాం కదా. మనం ఏదైనా ఆశించినప్పుడు మరి విలువైనవి, ఘనమైనవి, అమూల్యమైన వాటిని ఆశించి కోరుకుంటుంటాం కదా. మరి ఆయన కోరుకుంటూ ఈ చెడిన, ఈ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఆయన ఎందుకు కోరుతున్నాడు? ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టికి ఆధారభూతుడు, నరునికి నిర్మాణాన్ని కలిగించిన, కలుగు చేసిన నిర్మాణకుడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన మన హృదయాన్ని ఎందుకు ఆశిస్తూ కోరుకుంటున్నాడంటే ఒక 2-3 మాటలు మీతో చెప్తాను. మొదటిగా యిర్మీయా గ్రంథం 31:33 ఈ వాక్యం మనం చదివితే మన హృదయముల మీద ఆయన ధర్మ విధులు వ్రాయడానికట. అంటే అర్థమేంటంటే మనిషి హృదయం చెడిపోయి ఉంది, తాను ఏది ఆశిస్తే దానిని పొందుకోవాలని, ఏది కోరుకుంటే దాన్ని అనుభవించాలని, లోకంలో ఏదో ఉంది, ఎంతో ఉంది అని పరుగులు తీస్తూ ఉన్న మానవుని హృదయం పైన ఆయన తమ ధర్మ విధులు వ్రాయడానికి. అంటే అర్థమేంటంటే ఈ ధర్మ విధులు నడవవలసిన దానిని మరి గుర్తించి ఆ దిశగా నడవడానికి మానవుని హృదయం మీద ఆయన తమ ధర్మ విధులు వ్రాస్తాడట. నిజమే, ఈరోజున మన హృదయం పాపపు ఇష్టమైనదే, జన్మ కర్మ పాపాలతో మిళితమైన ఈ హృదయం లోకంలో ఉన్నటువంటి పాపం వైపు, లోకంలో ఉన్న శాపం వైపు, లోకంలో కనబడుతున్నటువంటి తుష్టమైన వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటే ఆయన మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ హృదయము పైన ఆయన ధర్మ విధులు వ్రాస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆ ధర్మ విధులు మన హృదయం మీద వ్రాయబడతాయో అధర్మంగా, స్వనీతితో, దుర్నీతితో మనం బ్రతకలేమండి. ధర్మ విధులు ధర్మానుసారమైన మార్గాలలో నడిచేటట్లు. చూడండి, మన సర్వ శరీరానికి కేంద్రం మన హృదయం. మన హృదయం ఎలా ఉంటే మన సర్వ శరీరం అలాగే పనిచేస్తుంది, శరీరంలో ఉన్న అవయవాలన్నీ అలాగే క్రియచేస్తాయి. అందుచేత ఈ హృదయం మీద ఆయన ధర్మ విధులే రాశాడు అనుకోండి, ఈ సర్వ శరీరం ధర్మాన్ని అనుసరిస్తుంది, నీతిని అనుసరిస్తుంది, పవిత్రతను అనుసరిస్తుంది. గతంలో ఎంత ప్రయత్నం చేసినా మరి పరిశుద్ధంగా జీవించలేని అనుభవాలలో నుంచి విడిపించి మనం సులువుగా, సునాయసంగా పవిత్రతలో, పరిశుద్ధతలో నిలిచి మనం ముందుకి కొనసాగడానికి దోహదపడుతుంది మన హృదయం పైన ఆయన ధర్మ విధులు వ్రాసినప్పుడు. చాలా మంది సాక్ష్యం చెప్తుంటే నేను విన్నానండి, ఏమో నేను గతంలో త్రాగుబోతుని, గతంలో తిరుగుబోతుని, గతంలో నేను ఇలాంటి పాపపు అనుభవాల చేత ఏర్వబడిన వాళ్ళని గతంలో అని చెప్తారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వాటిలన్నిటిని మానుకున్నాను, అవన్నీ నాకు దూరమైపోయాయి, ఇప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి యేసు ప్రభు కార్యం చేశాడండి అని చెప్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏం కార్యం చేశాడు యేసయ్యా అనంటే ఆ హృదయంలో ఆయన ధర్మ విధులు రాశాడు. ఆ హృదయం ఇప్పుడు పాతదైన రోత బ్రతుకులో కాకుండా పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించడానికి యేసయ్య అద్భుతం చేశాడనే చెప్పుకోవాలి. ఈ రోజున ప్రభుకి నీ హృదయం ఇస్తే ఆయన నీ హృదయం మీద ఆయన ధర్మ విధులు వ్రాస్తాడు. అప్పుడు నీవు కళ్ళు మూసుకొని, పళ్ళు బిగబెట్టుకుని భక్తి చేయవలసిన అవసరం లేదు, కానీ
సర్వసాధారణంగానే నీ హృదయంలో ధర్మం ఉంటుంది, నీతి ఉంటుంది. గనక సునాయసంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతికే అవకాశం కలుగుతుందని ఈ వాక్యం మనతో చెప్తుంది. ఇక్కడ దైవజనుడు చక్కగా మోషే వ్రాస్తాడు, మాకు జ్ఞాన హృదయం కావాలి. అంటే హృదయానికి జ్ఞానం ఆయన ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానం ఆయన మనకు ప్రసాదించినప్పుడు ఏది మేలు, ఏది కీడు, ఏది ఇరుకు, ఏది విశాలత, ఏది పాపం, ఏది పరిశుద్ధత, ఏది లోకం, ఏది పరలోకం, ఏది చీకటి, ఏది వెలుగు, వ్యత్యాసమును గుర్తించగలుగుతాం. ఆ దిశగా అడుగులు వేసి ఒక శ్రేష్టమైన బ్రతుకుని అవలంబిస్తూ దీవెనకరమైనటువంటి అనుభవాలలో మనం ముందుకి కొనసాగగలం. యేసుక్రీస్తు పుట్టాడు అనే వార్త జ్ఞానులు అని పేరు పెట్టబడిన వాళ్ళకి చేరింది. ఎలా చేరింది? ఆకాశంలో ఒక వింతైన నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం యొక్క ఆనవాళ్లు యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ప్రకటించాయి. ఈ జ్ఞానులు అనుకునే వాళ్ళు మరి ఆ నక్షత్రమును చూచి ఏం చేశారో తెలుసండి, రాజు దగ్గరికి వెళ్లారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేశంలో రక్తపాతం జరిగింది, దేశంలో కన్నీళ్లు నెలకొల్పబడ్డాయి, ప్రజలలో నెమ్మది లేకుండా పోయింది, ప్రజలలో సుభిక్షతో బ్రతుకుతున్నాము అనే ఒక నిర్ధారణ కూడా లేకుండా పోయింది. దీని అంతటికీ కారణం ఏంటంటే లోకంలో జ్ఞానులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు రాజు దగ్గరికి వెళ్లి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని ఆయన గారిని అడిగాడు. ప్రియులారా, అప్పటికే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు దగ్గరికి వెళ్లి ఇంకొక రాజుని గురించి మాట్లాడడం ప్రారంభిస్తే ఆ రాజుగారికి హృదయంలో మత్సరం ఏర్పడింది. తత్ఫలితంగా ఏం జరిగింది? ఈ జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్లారు, ఆ వార్తను తెలియచేశారు. ఆ తర్వాత ఆ రాజుగారు ఈ యూదులకు రాజుగా పుట్టిన యేసుక్రీస్తుని ఎలా సంహరించాలి అనే ప్రయత్నంలో ఆయన తనమునకులైపోయాడు. దేశంలో కన్నీళ్లు నెలకొల్పబడ్డాయి. కొన్ని సందర్భాల్లో మనం జ్ఞానులు అనుకుంటుంటాం, మన జ్ఞానం ఏదో గొప్ప కార్యాలు చేస్తుంటుంది అనుకుంటుంటాం. ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత ఏదో సాధించి గొప్పవాళ్ళమైపోవాలని ప్రయాసపడుతుంటాం. కానీ ఆ జ్ఞానం కాదండి, మనకు దైవ జ్ఞానం కావాలి. దేవుడు అనుగ్రహించే జ్ఞానం మనకు సమాధానాన్ని, దేవుడు అనుగ్రహించే జ్ఞానం మనకు ఉన్నతమైన పవిత్రమైన మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఈ కీర్తనకారుడు మోషే అంటాడు, మాకు జ్ఞాన హృదయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎలా బ్రతకాలి? మన బ్రతుకు ముగింపేంటి? మన బ్రతుకు యొక్క ఆశీర్వాదం ఏంటి? మనం వెళ్ళవలసిన మార్గం ఏంటి? మనం నిలవవలసిన స్థావరం ఏంటి అని మనకు జ్ఞానం కలిగినప్పుడు మనం బోధించబడతాం. మన హృదయం ఆయనకిస్తే మన హృదయాన్ని జ్ఞానము గల హృదయముగా మారుస్తాడు, వివేకము కలిగిన హృదయముగా మారుస్తాడు. అన్నింటిని వివేచించి, అన్నింటిని పరీక్షించి ప్రశాంతంగా మనం ముందుకి కొనసాగే ఆ కృపని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మరొక మాట నేను మీతో చెప్తాను. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 7వ చరణను మనం చదివితే, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి ఆనందము కంటే అధికమైన సంతోషాన్ని నా హృదయానికి నీవు అనుగ్రహించి ఉన్నావు అంటాడు. నిజమే, ఈరోజు నా లోకస్తులు ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు సంతోషిస్తారు. అంటే పంట చేతికొచ్చినప్పుడు, చేతిలో డబ్బులున్నప్పుడు, ఇంట్లో జనమున్నప్పుడు, ఒంటి మీద బంగారం ఉన్నప్పుడు, కంటి నిండా అన్ని కూడా కలకలలాడుతున్నప్పుడు ఆనందిస్తారు, సంతోషిస్తారు. అయితే ఈ భక్తుడు ఆ ఆనందం కంటే అధికమైన సంతోషాన్ని నీవు నా హృదయంలో పుట్టించి ఉన్నావయ్యా. నిజమే, మన హృదయాన్ని ఆయన చేతికిస్తే ఆ హృదయానికి సంతోషాన్ని ఇస్తాడు. పిల్లరా, దేని చేత ఈ రోజున సంతోషాన్ని కొనగలం? ఏమిచ్చి ఈ రోజున లోకంలో సంతోషాన్ని సంపాదించుకోగలం? అయినా ఈ సంతోషాలు, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆనందాలు ఎంతవరకు, ఎంతకాలం మరతూ ఉంటాయి? ఇవన్నీ నీటి మీద లేచిన బుడగలాంటివే, అంతలో కనబడతాయి, అంతలో మాయమైపోతాయి. దేని మీదనైనా మనం ఆధారపడినప్పుడు అవి ఉన్నంత కాలమే ఈ ఆనందం ఉంటుంది. ఒక మాట నేను మీతో చెప్తాను, అదేంటంటే జోబు నుండి డబ్బు పెట్టుకుని ఊరంతా తిరగండి. ఆ రోజు ఎంత ఆనందాన్ని అనుభవించావో పరీక్షించండి. ఆ తర్వాత నీ హృదయాన్ని ప్రభు చేతికి అప్పగించి ఆయన సముఖంలో ఒక దినమంతా ప్రార్థించి, వాక్యం చదివి, ఆయన సన్నిధిలో స్తుతించి చూడండి. లోకంలో, డబ్బులో, లేక సిరి సంపదలలో లేని ఆనందం, సంతోషం దేవుని సన్నిధిలో మన హృదయానికి కలుగుతుందండి. అందుకే దైవజనుడు చక్కగా వ్రాస్తున్నాడు, ఈ ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి ఆనందం
కొద్దిపాటిదేనయ్యా. ఆస్తులు పెరగవచ్చు, పిల్లలు ఉండవచ్చు, అంతస్తులు కట్టవచ్చు, గాలి మేడలలో ఊరేగవచ్చు. ఇంకా నేను మీతో చెప్పనా, కాళ్లకు తడి తగలకుండా సముద్రాలు దాటగలగవచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వీటన్నింటి ఆనందము కంటే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి చూడు, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి చూడు. లోకంలో ఎక్కడ ఎప్పుడు దేనిలో లేని ఆనందం సంతోషం నీ హృదయానికి కలుగుతుంది. అందుకే నా ప్రియా దేవుని బిడ్డలారా, నా కుమారుడా నీ హృదయం నాట్యము అని ఆయన కోరుతున్నాడు. ఎందుకు ఆయనకి మన హృదయం అని అంటే, ఆయన ఏదో చేయాలని కాదు, కానీ మన హృదయం పైన ధర్మ విధులు వ్రాయడానికి. ఇంతవరకు సంతోషం లేకుండా ఉన్నావా? ఇంతవరకు జ్ఞానం లేక అనేక అపజయాలకు లోనై కన్నీళ్లతో నీ బ్రతుకుని కొనసాగించుకుంటున్నావా? నా ప్రియమైన సహోదరులారా, నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే ఈ మూడు అనుభవాలు నీ సొంతమవుతాయి. దివ్యమైన ఆశీర్వాదం నీ శిరస్సుపై ఉంటుంది అని చెప్పడానికి సందేహమేమీ లేదు. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. మా హృదయాన్ని మీరు కోరుకున్నారు నాయన. మా హృదయంలో ధర్మ విధులు వ్రాయడానికి, మా హృదయాన్ని జ్ఞాన హృదయముగా చేయడానికి, మా హృదయానికి సంతోషాన్ని కలిగించడానికి మా హృదయాన్ని మీరు కోరుకున్నారు. మనస్కరించి నాయన, శిరస్సు వంచి మా హృదయాన్ని మీ చేతికి అప్పగించి ఇలాంటి ఆశీర్వాదాలతో మేము ముందుకు సాగడానికి మాకొక్కొక్కరికి కృపను చేసి మీరు నడిపించమని మీ పాద పద్మంలో శిరస్సు వంచి మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.